మీరు ఏమంటున్నారు, దక్షిణ భారతదేశం అనేటువంటిది ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడాలి అనేటువంటిది, చేయాలి అనేటువంటి దాని కింద ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది అంటున్నారు. దీనికి ముందు నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే, ఈ దేశంలో వేర్పాటు ధోరణులకు మూల కారణము కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి విధానాలు అంటే మనం గుర్తుపెట్టుకోవాలా. కాశ్మీర్ సమస్యను 60-70 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా సుమారుగా ఇప్పుడు 75-76 సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి, కాబట్టి ఒక ప్రత్యేక చట్టాన్ని దానికి తీసుకొచ్చి నెహ్రూ గారు షేక్ అబ్దుల్లా గారి కాలం లోపల తెచ్చి దాన్ని ఈనాటి వరకు కూడా మొన్నటి వరకు కూడా అంటే బీజేపీ మోదీ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ లో చట్ట సవరణ 370 చట్ట సవరణ చేసేంత వరకు కూడా దేశంలో ఒక అగ్నిగుండం లాగా టెర్రరిజము మన నెత్తి మీద ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలకు, అంతర్గతంగా అనేక సమస్యలకు అక్కడ ఉండేటువంటి పండితులందరూ కూడా ఊచకోత పోసినటువంటి సందర్భము, అంతర్జాతీయంగా కూడా దేశ ప్రతిష్టను దిగదార్చినటువంటి పరిస్థితి లోపల చట్ట సవరణ చేయడం జరిగింది. అది బీజేపీ క్రెడిట్. దేశంలో 90% జనాభా, 95% జనాభా ఆనాడు దానికి మద్దతు ఇవ్వడం జరిగినటువంటి మాట వాస్తవం. దాన్ని ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి అంశం, ఇందిరాగాంధీ కాలం లోపల పంజాబ్ ఖలిస్తాను, పంజాబ్ వేర్పాటు ధోరణి కూడా కాంగ్రెస్ కారణం దానికి. అదే చివరికి ఆమె దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటిది మనం గమనించవలసినటువంటి అంశం. కాబట్టి కాంగ్రెస్ అనుసరించేటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా ఆ పార్టీకి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఒక విధానాన్ని అవలంబిస్తుంది, లేనప్పుడు ఇంకొకటి మాట్లాడడం ఆ కాంగ్రెస్ సహజంగా ఉంది. ఇంతకుముందు నాగరాజు గారు చాలా విషయాలు మాట్లాడారు, చాలా విషయాలతో నేను ఏకీభవిస్తాను. నాగరాజు గారు మాట్లాడిన దాంట్లో దేశ భద్రత, నాగార్జున గారు, దేశ భద్రత ముఖ్యము, దేశ సమైక్యత ముఖ్యము, దేశం ముఖ్యము, దేశ చట్టం ముఖ్యము, దేశ సాంప్రదాయాలు ముఖ్యము, ఇవి ఏ దేశమైనా అనుసరిస్తుంది. అమెరికాలో ఉన్న అక్కడ అదే పద్ధతి ఉంటుంది. అమెరికాలో అనేక కోట్ల మంది వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఒకే దేశం ఒకే చట్టం, అందరూ అదే అనుసరించాలి తప్ప మేము భారతదేశం నుంచి వచ్చినాం కాబట్టి ఇంకో రకంగా ఉంటుంది అనేటువంటి పద్ధతిలో ఉండకూడదు. ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రాబ్లంకి వస్తాను నేను. ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న హైదరాబాద్ లో మాట్లాడినటువంటి అంశాన్ని చర్చ కింద తీసుకొచ్చినటువంటి దీనికి కారణం ఏంటంటే, దీనికంటే ముందు పూర్వాపరంగా మనం ఆలోచించడం జరిగినప్పుడు ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, ఖర్గేని తీసేసి జాతీయ స్థాయిలో నన్నే పెడతారు అనేటువంటి పద్ధతిలో కూడా మాట్లాడుతున్నాడు. ఏంది మాట్లాడింది అనేటువంటిది మీ దృష్టికి తీసుకొస్తాను. ఇది గుజరాతీ ఆధిపత్యానికి, తెలంగాణ ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటము అనేటువంటి మాట మాట్లాడిందంటే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి ఒక్క నిమిషం కూడా అర్హత లేదు. ఈ ఇక్కడ ఆధిపత్యం ఏముందండి? ఆధిపత్యం అంటే ఏమిటి? గుజరాత్ కు మధ్యన అంటే నార్త్ రాష్ట్రాల ఉత్తర రాష్ట్రాల మధ్యన తెలంగాణ మధ్యన ఒక వైరుధ్యాన్ని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్ డెవలప్మెంట్ దేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్రానికి ఒకటే అయినప్పటికీ కూడా గుజరాత్ అనేది రోల్ మోడల్ కింద కనిపిస్తోంది. గుజరాత్ మోడల్ అవలంబిస్తామని చెప్తున్నప్పుడు చెప్పండి, గుజరాత్ మోడల్ లో తీసుకెళ్లాలా, మోదీ గారు మాకు ప్రయత్నం చేయండి, మాకు సహకరించండి అని చెప్పడంలో తప్పలేదు. కానీ ఆధిపత్యము గుజరాతీలే పరిపాలిస్తారా, ఈ దేశాన్ని అమిత్ షా గారే పరిపాలిస్తారా, మోదీ గారు పరిపాలిస్తారా, వీళ్ళ ఆధిపత్యం అనేది ఈ 4-5 రోజులుగా మీరు చూసినట్టయితే మీడియాలో మాట్లాడుతున్నట్టు రెచ్చగొడుతున్నాడు. అంటే ఏమిటి, ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి అంబానీ ఆదానీలు గుజరాత్ కు చెందిన వాళ్ళు అయితే వాళ్ళు ఎక్కడైనా దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా పరిశ్రమలు పెడతారో ఆ ప్రాంతాల్లో వాటికి నియమ నిబంధనలకు లోబడే పరిశ్రమలు పెడతారు తప్ప, అంతేగాని అది ఏదో గుజరాతీల పరిశ్రమలు, గుజరాతీలు దోసుకొని పోతున్నారు అనేటువంటి ఒక వితండ వాదాన్ని ప్రజల మధ్య ఉత్తర ప్రాంతానికి దక్షిణ ప్రాంతానికి రెచ్చగొట్టేటువంటి పద్ధతిని రేవంత్ రెడ్డి గారు అవలంబించినారు. కాబట్టి బహుశా వాళ్ళకి, నేను గతంలో చెప్పాను కదా, ఇది ఏమిటి వాళ్ళకు ఉన్నటువంటిది, పంజాబ్ లో వాళ్ళు అవే గొడవలు, కాశ్మీర్ సమస్య సెటిల్ కావడదు, ఈ గొడవలు ఎప్పటికీ ఉండాలా, వేరు వేరు పద్ధతుల లోపల ఆలోచించేటువంటి పద్ధతులు కూడా భారతదేశం ఇప్పుడు చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి ఈ లైక్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే పాకిస్తాన్ లో వస్తున్నాయి. ఫాలోయింగ్ ఆయన ఆయన ఫేస్బుక్ లో, ఆయన సోషల్ మీడియాలో అక్కడి నుంచి కనపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దేశ భద్రత ముఖ్యము, దేశ సమైక్యత ముఖ్యము. దేశ సమైక్యత ముందు, దేశ భద్రత ముందు, దేశ అభివృద్ధి ముందు ఏ పార్టీ కూడా వ్యతిరేకంగా అవసరం పాటించవలసినటువంటి విధానాలు అవసరించవలసిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఒకే దేశము, ఒకే అభివృద్ధి, ఒకే రకమైనటువంటి చట్టము, ఒకే రకమైనటువంటి ఎన్నికలు, తప్పే ఉందండి దీంట్లో. రెండవది, మతపరమైన రిజర్వేషన్ల మీద మాకు స్పష్టమైన అవగాహన ఉంది. మిగతా పార్టీలకు లేకపోవచ్చు, మిగతా పార్టీలు ఇటు అటు ఊసర పిల్లలాగా మారచ్చు, మతం మీద రిజర్వేషన్లు ఉండకూడదు. అనేక కోణాలు రిజర్వేషన్లు ఇవ్వడానికి కావలసినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుని మతపరమైన రిజర్వేషన్ల గురించి, నాగార్జున గారి దగ్గర గురించి కూడా నేను క్లారిటీ తీసుకుంటాను. హిందువులు అనేది కూడా ఒక మతమే కదా అనేది ఒక వెర్షన్ వస్తుంది. మీరు ముస్లిం అనే ఒక మతాన్ని విభజిస్తున్నప్పుడు ఆ 4% రిజర్వేషన్ అనేది హిందువులు అనేది కూడా ఒక మతమే కదా, దీంట్లో బీసీలు ఉన్నారు, దాంట్లో అనేక కులాలు ఉన్నారు, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ సరే.